కొన్ని జీవిత సత్యాల గురించి నేను చెప్పబోతున్నాను. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అని మోసపోకు. ఒకసారి వాళ్ళు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతారు, వాళ్ళు అసలు మనస్తత్వం బయటపడుతుంది. ఏ బంధమైనా కోపంతో దూరమైతే కోపం తగ్గక మళ్ళీ దగ్గరవుతారు. అదే బంధం బాధతో దూరమైతే ఎప్పటికీ మళ్ళీ దగ్గరవ్వరు. ఎందుకంటే ప్రతిసారి బాధను తట్టుకోలేని ధైర్యం ఉండదు కాబట్టి. ఈ రోజుల్లో బాధను పంచుకునే బంధాలు కన్నా బాధలు పెంచే బంధాలే ఎక్కువ. ఈరోజు కష్టపడితే రేపు సుఖపడచ్చు అని చాలామంది అంటున్నారు, కానీ ఇదే మాట చచ్చే వరకు అనుకుంటూ పోవడమే తప్ప ఆ సుఖపడే రోజు మాత్రం ఎప్పటికీ రాదు. మనసు జీవితంలో అదే కష్టం. స్కూల్లో నేర్పిన పాఠాలు అయినా మర్చిపోతామేమో, కానీ కొందరు నిజ జీవితాల్లోనే నేర్పిన గుణం పాఠశాలను మాత్రం మర్చిపోలేము. నోరుంది కదా అనే అర్థం వ్యర్థం లేని మాటలు మాట్లాడి అవతలి వారి మనసు నొప్పించకండి. వారికి సమాధానం ఇవ్వడం చేత కాకపోతే వాళ్ళు నోరు తెరిచి సమాధానం చెప్పారంటే మీరు నోరు మూసుకోవాల్సిందే. పరిస్థితి కూడా రావచ్చు, అప్పటి వరకు మీకు వాళ్ళ దగ్గర ఉన్న విలువ కూడా మీకు మీరే పోగొట్టుకుంటారు. తెలుగుంటి ఈ ప్రపంచంలో ఎంత నటిస్తే అంత బాగా బ్రతుకుతారు. నిజాయితీగా ఉంటే బ్రతకడం చాలా కష్టం.